కనీసం ఈఎంఐలు కట్టలేక సస్తా ఉన్నారు కదా, అటువంటి ఆటోలకు ఈఎంఐలు నువ్వు కట్టేది ఇదే డబ్బులు తర్వాత చేంజ్ చేసేది బడ్జెట్ ఉన్నప్పుడు ఇది ఆర్టీఏలో చేంజ్ చేసి రావాలి. ఇటువంటి సంస్థల మీద పేర్లు రావాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు మార్సనీకి మళ్ళా బోర్డింగ్ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికే ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి. ఇప్పుడు బస్సుల పైన స్టిక్కర్లు అన్ని పీకేసి టీఎస్ఆర్టీసీ గా ఉన్న దాన్ని కాస్త టీజీఎస్ఆర్టీసీకి మార్చాలి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఒక లెటర్ విడుదల చేయగానే వెంటనే ఒక కాంట్రాక్టర్ అందుకుంటాడు రేవంత్ రెడ్డి పక్కన ఉండే టంగన అందుకుంటాడు దాన్ని అందుకొని ఆ స్టిక్కర్లు అంతా ఇదంతా మన మొత్తం 300-400 కోట్ల దందా ఇది చేసేయాలి. ఇది కాదు సార్, అంటే ఒక ఆవేదన తోటి నిజంగా ఎంత తప్పిదాలు జరుగుతా ఉన్నాయి అని అంటే నిజంగా పేర్ల వల్ల పేరు మార్పు వల్ల ఇప్పుడు వాస్తవానికి ఏమైనా అవతలడు తప్పు చేసిండు రా నాయన, టీజీ పెట్టక టీఎస్ పెట్టిండు, నువ్వు దాన్ని పట్టుకొని ఎలాడితే సమస్య ఎట్లా సాల్వ్ అవుతుంది? అది కానే కాదు కదా, ఇప్పుడు టీజీ అని ఉండండి టీఎస్ అని ఉండండి, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఎవరన్నా ఇప్పుడు మేము కాదు, మీరు గతంలో చెప్పిన అంశం కూడా వేరే వాళ్ళు చెప్పిన అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అంటారు, ఫ్యూచర్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అంటారు. అంతే, ఈ టీఎస్ ప్రభుత్వం అంటారా టీజీ ప్రభుత్వం అంటారా అది ఏమన్నారు కదా, ఏదో షోకేజ్ అంతే తప్ప ఏంది అని అంటే చెప్తా. దీని అసలు రహస్యం ఏంది అని అంటే ఇక మా ఆయాంలో అంటే గతంలో రాజులు ఉండేటోళ్ళు కదా, గతంలో రాజులు అంటే చరిత్ర మారుతూ ఉంటుంది. గప్పట్లో చరిత్రలో చూసుకుంటే క్రీస్తు పూర్వం పలానా నాడు రేవంత్ రెడ్డి అనే రాజు ఈ పని చేసిండు, కేసీఆర్ అనే రాజు ఇట్లా చేసిండు, రేవంత్ రెడ్డి అనే రాజు వీటి కోసమే అప్పటిదాకా నిరంకుశ పాలనతో కొనసాగుతున్నటువంటి తెలంగాణకు విడుదల ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు గడీల పాలన అంతమైపోయిందని చెప్పేసి కొత్త కొత్త గడీలను తయారు చేసి కొత్త గడీలు తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసిండే టీఎస్ గా ఉన్నదని టీజీగా చేసిండు. ఇది చరిత్రలో లిఖించబడాలి వీటి కోసం. ఇప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో టీఎస్ ఉన్న వాటన్నిటిని తీసి టీజీ పెట్టాలంటే ఎన్ని కోట్ల ధనం కోట్ల రూపాయలు ధనం వృధా. సరే, నామినల్గా మీరు పేరు అనౌన్స్ చేశారు, సరే మనకు ఇది ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, కేసీఆర్ సార్ పెద్ద పెద్ద అప్పులు చేసి పోయినాడు అని మీరే యాంటరీ. సరే చేసినాడు, చేసిన వాడిని ఏం చేయాలి మీరు? అప్పులు తీరుస్తా అన్నా ఇంకా అప్పులు చేస్తారా? చేస్తా ఉంటారా? తప్పు చేసిన వాడిని అధికారంలో నువ్వే ఉన్నావానికి ఏం శిక్ష వేయాలో అది వేయి, వేస్తూ నువ్వు జనాలకు ఏం కావాలో అది చేయి. ఇది ఏంటని అంటే ఇప్పుడు అన్నిట్లల్లా అంటే ఇప్పుడు కూడా కొంతమందికి మీరు న్యూస్ ఛానల్లో వింటా ఉంటే ఏమంటా ఉంటారు న్యూస్ ఛానల్లో ఫ్లోలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అంటారు, తమకుండా చదువుతున్నారు. ఎందుకు అని అంటే 10 ఏళ్ళు ఒకటే పేరు విన్నాం కదా, ఇదేసరికి వాళ్ళకు పేరును రేవంత్ రెడ్డి అనలేకపోతున్నా, ఆ ఫ్లూయెన్స్ రాలేకపోతుంది. సో ఏంది అంటే ఇటువంటి చేస్తే అంటే టీజీ మార్చిండు, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అందరికి తెలుస్తుంది, జెన్కోలో అందరికి తెలుస్తుంది, ఆర్టీసీలో అందరికి తెలుస్తుంది, కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు, కొత్త ప్రభుత్వం వచ్చింది, మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అని గుర్తు చేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు ఊర్లల్లో ఇంచుకో బండి అవునన్నా కాదన్నా బండి అయితే ఉన్నది, బండి బైక్ టూ వీలర్ మీద బండి మీద ఏం రావాలి, టీఎస్ 07 06 05 08 ఏదో సంథింగ్ ఉండి దాని తర్వాత కూడి వచ్చి నెంబర్ ప్లేట్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది టీజీ మొన్న ఆ పిల్లగాడు అడుగుతున్నాడు ఆ బండి కొనుక్కున్నాడు అలా డాడీ ఎవరో కొనుక్కున్నాడు ఆయన మొన్నటి దాకా టీఎస్ ఉండే కదనే ఏంటంటే టీజీ మన రేవంత్ రెడ్డి వచ్చిండు వీడ టీజీ చేసిండు గీటికి ఇది ఎంత ఆశ్చర్యపదమో చూడదు. సో ఇటు ఇది కూడా వార్త అయిపోయింది. ఎందుకు అని అంటే దీనివల్ల ఇది వార్తే, వాస్తవానికి ఇంత పెద్ద పేపర్లా దీనికి ఎంతో ప్లేస్ ఇచ్చి రాసిరు అని అంటే ఇది వార్తే, కానీ దీని వెనక అసలు కథ ఏంటంటే ఈ బోర్డులు మార్చుడు కాడా, ఈ స్టిక్కర్లు మార్చుడు కాడా, కాంట్రాక్టర్లకు అప్లికేషన్ ఇచ్చి వాళ్లకు అదంతా కథ కథ చేసి ఇప్పుడు చూడరు మీరు మొత్తం అధికారులను మొత్తం కదిలించాలి కదా, ప్రతి రంగంలో నువ్వు మార్చాలి ఇప్పుడు మొత్తం ఇదే. ఇక సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్ తీసుకున్నదట, నాడు ఉప్పుడు బియ్యం తీసుకోబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు, సన్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు, అసలు దొడ్డు వడ్లే వేయవద్దన్న గత బీఆర్ఎస్ సర్కారు, సన్న వడ్లకు మొత్తం 100 బోనస్ ప్రకటించింది, మొండిచేయి చూపించింది, మళ్ళా ఇప్పుడు బోనస్తో సన్నాలను ప్రోత్సహిస్తుంటే విమర్శలు. వాస్తవానికి ఇది ఒప్పుకోవాలి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళు 100 రూపాయలు ఇస్తానే ఇవ్వలేకపోయినారు, వీళ్ళు అట్లీస్ట్ సన్నాలకు అన్న ఇస్తాను, వాళ్ళ లెవెల్కి ఇవ్వలే, కాకపోతే వీళ్ళు చేసిన తప్ప ఏంటంటే క్లియర్గా చెప్పలేకపోయినారు, అన్ని రకాల వాటికి ఇవ్వము మేము కేవలం సన్నాలకే ఇస్తామని చెప్పలే,
మేనిఫెస్టోలు ఏం పెట్టారంటే వడ్లకు 500 బోనస్ అని పెట్టారు. అది వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు. కానీ గత ప్రభుత్వం కూడా వీళ్ళు చేసినంత కూడా చేయలే. నిన్న బట్టి విక్రమార్క గారు ఏమంటా ఉన్నారంటే మీరు మొత్తమే చేయకపోతే కనీసం మేము సన్నాల కన్నా చేస్తా ఉన్నాం కదా, మీకంటే మేము మేలే కదా అంటా ఉన్నాం. సరే అంటే ఇక ప్రతిసారి మనము అనడం కాదు కానీ కొంత పోలిక పోల్చుకుంటే మాత్రం ఈ 500 బోనస్ అనేది బెటర్గా చూసుకో, బెటర్గా ఉన్నది కొన్ని అంశాలలో. సరే ఈ టీఎస్ను టీజీ చేసి అన్ని అంశాలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఎవరన్నా అవునన్నా కాదన్నా దమ్మున్న లీడర్, క్యాపబిలిటీ ఉన్న లీడర్, గట్స్ ఉన్న లీడర్. అందుకే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఎందుకు అనంటే కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలు కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలకు ఖచ్చితంగా లోబడి ఉండి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు అనంటే ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక సాధారణ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టం విలువ ఉంటాయి. ఎవరెవరు ఎన్నిసార్లు దొక్కారు, ఎన్నిసార్లు లేపారు, ఎన్నిసార్లు పడబెట్టారు, అవన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి. ఇవన్నింటినీ ఆయన పుడికి పుచ్చుకొని ఆయన ఏం చేయాలంటే తీసుకునే నిర్ణయాలు కూడా చాలా చరిత్రాత్మకం. కేసీఆర్ను తలదన్నే విధంగా ఉండాలి. అట్లాంటప్పుడే మీరు ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అటువంటి తీసుకొచ్చినప్పుడు జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకు అంటే కేసీఆర్ వాస్తవానికి ఏం చేసిండు తప్పిదాలు అనంటే కళ్యాణ్ లక్ష్మి అని పెట్టిండు. సరే దేశంలో ఎక్కడ లేదు ఈ పథకం కళ్యాణ్ లక్ష్మి. రైతు బంధు అన్నాడు, రైతు బీమా అన్నాడు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అన్నాడు, ఈ ఆసర పెన్షన్లు అన్నాడు, కిట్ అన్నాడు, కేసీఆర్ కిట్ అన్నాడు, ఇచ్చిండు. వీటిని ఇస్తూ మీరు ఈయన కంటే తలదన్నేలా మీరు నిర్ణయాలు తీసుకొని పథకాలు కనుక పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అమలు చేస్తే కనుక పదిహేను అన్న పేరు తెచ్చుకుంటే తప్ప మీరు ఇంకొక 10 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు సర్వైవ్ కానీ ఒక అవకాశం అనేది ఉంటుంది. దయచేసి మీరు క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్, మీరు అందుకే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు దీన్ని మనసులో పెట్టుకుంటారని చెప్పేసి నేను మీకు విన్నపిస్తా ఉన్నా. పదే పదే ఈ టీఎస్లు టీజీలు కాదు సార్, నిజంగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు ఏం చేస్తారనంటే నిజంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడైతే అక్రమం జరుగుతూ ఉంది, ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు సామాన్య ప్రజలు అని అన్నది ఒక్కసారి గ్రహించి మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా మీరు వాటిపైన నిఘా పెట్టి ఆ పనిని పూర్తి చేయండి. మాలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి ఈడేం చేస్తుండో చూడు, ఆడేం చూస్తుండో చూడు అన్నంటే కూడా మీరు సామాన్య ప్రజలు ఎక్కడైతే చేసుకోవాలంటే ఆడ రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆటో డ్రైవర్లకు ఆదాయం ఎంత ఉన్నది, ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎట్లా కొనసాగుతా ఉంది, పాఠశాలలు ఎట్లా ఉన్నాయి, కళాశాలలు ఎట్లా ఉన్నాయని చూసుకుంటే బాగుంటుంది.